हाय हेलो वेलकम टू माय चैनल एनूस किचन एंड व्लॉग्स व्लॉग मॉर्निंग नुंचे स्टार्ट चेस्तुन्नानंडी इंका इवाला ब्रेकफास्ट कोच्ची नेनु टमाटा बात चेसानन्नमाट अत्तेकी मोयगारिकी इच्चेसानु इंका आयन तिंटुन्नारु इंका नेनु फ्रेश अय्यि दीपं पेट्टुकुन्न तर्वात ब्रेकफास्ट चेस्तानु लोपल वच्ची मॉर्निंग లలిత వచ్చేసిందన్నమాట తెలుసు కదండి సత్య వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఎలాగో ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి స్కూల్స్ ఓపెన్ చేయలేదు కదండి కానీ వీళ్ళకి ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా జరగట్లేదు అందుకని ట్యూషన్ లాగా మా దగ్గరికి వస్తుందన్నమాట అంటే జస్ట్ ఊరికినే నేను పనిచేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ చెప్తానమాట ఆయన పక్కన కూర్చుంటారు కదా ఆయన కొంచెం చెప్తూ ఉంటారు ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకున్నాను ఇంకా ఏంటంటే బీట్రూట్ ఇవాళ బీట్రూట్ ఫ్రై చేశాను పప్పు పాలకూర చేశాను అత్తేకను మాయగారు వాళ్ళకి మాకు వచ్చేమో చికెన్ దమ్ బిర్యానీ చేశానండి ఇంకా అందుకనే బీట్రూట్ అవి కట్ చేసేసుకుంటున్నా అనమాట లలితకు చెప్తూ చూసారా నేను ఉన్నప్పుడు మాత్రం చదువుతుంది నేను పక్కకి వెళ్ళగానే డ్యాన్స్ వేస్తుంది అస్సలు స్కూల్స్ లేకపోవడం ఏమో కానీ అస్సలు పిల్లలు సరిగ్గా చదవట్లేదండి చాలా వరకు ఇంకా ఆయన వస్తే అప్పుడు చదువు లలిత చదువు అంటే అప్పుడు మళ్ళీ చదవడం స్టార్ట్ చేసి అడుగుతుంది అన్నమాట ఇంకా సరే ఎలాగో నెమ్మదిగా చేస్తున్నా అన్నమాట నేను ఆల్రెడీ చికెన్ దమ్ బిర్యానీకి మొత్తం కావాల్సినవి రెడీ చేసి పెట్టేసుకున్నాను పప్పు పాలకూర కూడా చేశానండి ఇంకా బీట్రూట్ ఫ్రై అంటే ఈజీయే కదా ఇంకా అందుకే ఇంకా నెమ్మది కూర్చొని కట్ చేసుకుంటున్నాను అన్నమాట బీట్రూట్ చాలా మంచిదండి బీట్రూట్ అయితే పిల్లలకి కానీ ఎవరికైనా బీట్రూట్ చాలా మంచిది బ్లడ్ కూడా బాగుపడుతుందంట కొంతమంది నచ్చిన వాళ్ళు ఏంటంటే మామూలుగా తురిమేసి చేసుకోవచ్చు నేనేమిటంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేస్తాను బాగా మగ్గనిస్తాను కదండి నార్మల్గానే పొటాటో లాగానే మెత్తగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కానీ నేను చూపించలేదు నేను బీట్రూట్ ఫ్రై ఎలా చేసానో చూపించలేదు అంటే నేను రెండు రకాలుగా చేస్తాను మామూలుగా ఫ్రై నార్మల్ చేస్తాను ఒకటేమో కొబ్బరి వేసి చేస్తాను అన్నమాట రెండు రకాలుగా చేస్తాను చూసారా చదువుతున్నట్టు ఎంత ఓవరాక్షన్ చేస్తుంది నేను వీడియో పెట్టినట్టు తెలియదండి మా ఆయన తిరగాలని బుక్ కింద పెట్టేసింది చూసారా మళ్ళీ మా ఆయన తిరగాలని బుక్ పైన పెట్టింది అస్సలు చదవట్లేదు నేను క్యామ్ పెట్టాను కానీ ఆన్ చేసిన సంగతి తెలియదు అన్నమాట దానికి నేను ఇవాళ ఎడిటింగ్ చేస్తుంటే అసలు ఎన్నిసార్లు పరిగెట్టి ఆడుతూనే ఉంది కానీ బుక్ పట్టుకుని ఒక నిమిషం కూడా కూర్చోలేదు అన్నమాట అండ్ ఇంకా నేను వచ్చి బిర్యానీ స్టార్ట్ చేసేసానండి దానికోసం ముందుగా దమ్ బిర్యానీకి రైస్ ముందు వండేస్తున్నాను పక్కన కర్రీ పెడతాను అన్నమాట దీనికోసం నేను రైస్ వండే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం బిర్యానీ మసాలా అంతా వేసి వేయించుకుంటున్నాను వేయించుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ అంతా ఈ ఆయిల్లోకి వెళ్తుంది రైస్కి కూడా చాలా బాగా పడుతుందండి ఏ బిర్యానీ అయినా ఇలా చేసుకోవచ్చు మనకి నచ్చితే అంటే మనం కొన్ని బిర్యానీ ఏం చేస్తామంటే రైస్ వాటర్లోని మసాలాని వేసేసి రైస్ వేసి ఉడికిస్తాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా ఫ్రై చేసి వేసుకుంటే కూడా ఆ టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే యాక్చువల్గా ఎక్కువ ఇదే చేస్తాను బట్ మీకు వెరైటీస్ తెలియాలని చెప్పి కొంచెం రైస్లో ఈ బిర్యానీ మసాలా అంతా వేసి ఇలా చేస్తాను అన్నమాట మామూలుగా నేను వీడియో అలా తీయనప్పుడు మాత్రం నార్మల్గానే ఆయిల్లో కొంచెం వేయించిన తర్వాత ఇలా వేస్తాను అన్నమాట దీనికొచ్చి ఇప్పుడు మనం అన్నీ చేసాం కదా ఇదన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను తీసేసుకొని దీంట్లో రైస్ వేసి ఉడకనిస్తానమాట ఒక 90% ఉడకనిస్తానండి ఎందుకంటే కర్రీ నేను వండి వేస్తాను కాబట్టి ఎక్కువ మరీ అంతగా ఏమి ఉడికించను 90% ఉడికించేస్తాను ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లో బాస్మతి రైస్ నేను ఏవైతే నానబెట్టి పెట్టుకున్నానో ఆ బాస్మతి రైస్ వేసేసుకొని కొంచెం ఉడకనివ్వాలి పలుగ్గా ఉడకనివ్వాలి 90% అంటే పలుగ్గా ఉడికితే చాలు ఇలా ఒకసారి మరీ ఎక్కువ కలుపుకోకూడదండి బాస్మతి రైస్ ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచుకుంటాం కాబట్టి బాస్మతి రైస్ ముక్క అయిపోతుంది ఇదిగోండి ఇలా చూసుకొని ఉడుకుతుంది అన్నప్పుడు దీన్ని నీళ్ళలోంచేసి పక్కన పెట్టుకోవాలి నేను ఈ లోపల కర్రీ కోసం బిర్యానీ దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని దాంట్లో షాజీరా వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి మగ్గనివ్వాలి అన్నమాట నేను షాజీరా ఒకటే ఎందుకు వేసానంటే నేను ఆల్రెడీ రైస్ వాటర్లోంచి అవి తీసాను కదండి గరం మసాలా అవి దీంట్లో వేసేస్తాను అన్నమాట
అందుకనే షాజీరా ఒకటే రైస్లో ఉండిపోయింది కాబట్టి నేను ఈ బిర్యానీ మసాలా అంతా దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాను. ఇప్పుడు అన్నీ కలిపి మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ మసాలా అంతా మగ్గనివ్వాలి. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఏ బిర్యానీకైనా పులావ్కైనా సరే అలా వేయించుకుంటే అంటే మన దమ్ బిర్యానీకి చేస్తాము. ముందు రైస్ ఉడికించి పెట్టుకుంటాం, దాన్ని దమ్ బిర్యానీ అంటాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇది వేగిపోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. నేను వచ్చి 1.5 కేజీ చికెన్ తెచ్చానండి. ఇవి వేసుకొని చికెన్ని కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత చూసారా చికెన్ ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో పసుపు, కారం నేను కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే గరం మసాలా వేస్తాం కాబట్టి. కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. జీలకర్ర పొడి వేసాను. కొంచెం గరం మసాలా. దాంట్లో నేను ఏమేమి వేసానంటే మళ్ళీ చెప్తానండి. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసాను. వేసి కొంచెం సాల్ట్ వేసి వీటిని కొంచెం బాగా వేగనివ్వాలి. వేగితే కొంచెం చికెన్ మగ్గిపోయి ఉంది కదండి, ఇంకొంచెం ఈ మసాలాలు కూడా చికెన్ ముక్క పీల్చుకుంటుంది అన్నమాట. ఇలా బాగా కలిపేసుకొని దాన్ని మగ్గనివ్వాలి. వేగుతున్నప్పుడు చికెన్ మసాలా ఒక 1 స్పూన్ అండి. కానీ మనం గరం మసాలా, చికెన్ మసాలా ఇవి వేస్తున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఎందుకంటే కారం కొంచెం తక్కువ వేసుకోండి. అప్పుడు కొంచెం ఈ బిర్యానీ మసాలా ఒక్కొక్క స్పూన్ ఇలా వేసుకుంటే మీకు టేస్ట్ కరెక్ట్గా ఉంటుంది. కారం ఎక్కువ వేసుకున్నా, ఇవి ఎక్కువ వేసుకున్న ఘాటు ఎక్కువైపోతే తినలేము. ఇప్పుడు వచ్చి నేను 3 మీడియం టమాటాలు వేసి మూత పెట్టేసాను అన్నమాట. ఇవి మగ్గనివ్వాలి. మూత పెట్టేసి కొంచెం ఇలా మగ్గిపోయిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూనే మిరియాల పొడి అండి వేసుకొని కలుపుకోవాలి. మీరు ఇప్పుడు చూసారు కదండి, దీన్ని బట్టి మీరు కారం అనేది కొంచెం ఈక్వల్గా అన్నీ అడ్జస్ట్ చేసి వేసుకోండి. కారం మళ్ళీ ఎక్కువైతే మనం బిర్యానీ తినలేము. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇది కలిపిన దాంట్లో ఇంకా టమాటా ఇంకొంచెం మగ్గిపోతాయి అన్నమాట. కొంచెం బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్ పెరుగు వేసుకోవాలండి. ఎందుకంటే మనకి దీంట్లో రైస్ కొలత లేదు కాబట్టి మామూలుగానే టేస్ట్ కోసం 1 కప్ పెరుగు వేసుకొని బాగా ఈ పెరుగులోనే చికెన్ బాగా ఉడకనివ్వాలి. ఇక్కడ ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వాలండి దీన్ని. అంటే చికెన్ పెరుగు, చికెన్కి బాగా పెరుగు పడుతుంది. ఇప్పుడు ఏంటంటే 1 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే వాటర్ మన చికెన్ మనం నార్మల్గా వండేస్తున్నాం కదండి కంప్లీట్గా ఉడికిపోవడానికి. ఎందుకంటే మన తర్వాత మనం వాటర్లో అది చికెన్ ఉడకదు కదా, అందుకని 1 గ్లాస్ వాటర్ వేసుకొని చికెన్ ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఇలా దగ్గరికి అయిపోయింది చూసారు, వాటర్ అంతా పోయి ఇలా దగ్గరికి అయిపోయినప్పుడు ఇది నేను కేవరా ఎసెన్స్ అంటే ఇది బిర్యానీ ఎసెన్స్ అండి, మనకి ఏదైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది వచ్చి ఓన్లీ 3 డ్రాప్స్ వేసుకోవాలి. ఎక్కువ వేస్తే చేదు వస్తుందండి. ఓన్లీ త్రీ డ్రాప్స్ అలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని బాగా ఇప్పుడు మన చికెన్ ఉంది కదా, ఒకసారి చెక్ చేసుకోండి చికెన్ ఉడికిపోయిందో లేదో. ఉడకలేదంటే మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఉడికించుకోండి. కానీ నేను వండింది అయితే ఆల్రెడీ ఉడికిపోయింది. ఇప్పుడు నేను సగం కర్రీ వచ్చి సైడ్కి తీసేస్తున్నాను. ఈ కర్రీని అంతా ఇలాగ పరుచుకొని ఈక్వల్గా ఇప్పుడు దీని మీద మనం ముందుగా వండించుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ అంతా వేసుకోవాలి. చూసారా రైస్ ఎంత పలుగ్గా ఉండాను, 90% ఉడికిందండి రైస్ అంతా పలుగ్గా వచ్చిందో. ఇలా వండుకోవాలి రైస్. దీన్ని ఒక లేయర్గా రైస్ ఇలా లేయర్గా వేసేసుకొని దీని మీద కొంచెం గరం మసాలా పొడి లైట్గా చల్లుకోవాలండి. దాని మీద మన ఫ్రైడ్ ఆనియన్స్ అంటే బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదా, బ్రౌన్ ఆనియన్స్ కూడా చల్లుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా చల్లుకొని సేమ్ ఇలాగే రిపీట్ చేయాలండి. నేనంటే పెద్ద దాంట్లో ఉన్నాను కాబట్టి నేను ఒక 2 లేయర్స్ వచ్చినాయి. చిన్న దాంట్లో అనుకోండి లేయర్స్ వస్తాయి కదా, అలా ఎన్ని లేయర్స్ అయితే అన్ని లేయర్స్ సేమ్ అలాగే చేసుకోవాలి. మళ్ళీ చికెన్ వేసుకొని రైస్ అలా లేయర్స్ క్రియేట్ చేసుకోవాలి.
ఇప్పుడు కొంచెం గోరువెచ్చని పాలల్లో కుంకుమ పువ్వు వేసానండి. కుంకుమపువ్వు అంత కలర్ రాదు కాబట్టి దాంట్లోనే కొంచెం ఎల్లో కలర్ వేసుకున్నాను. ఆప్షనల్ అండి. నేనైతే ఎప్పుడన్నా ఒకసారి ఫుడ్ కలర్ ఇలా మన దమ్ బిర్యానీలు వాడతాం కదా, నేను మామూలుగా అయితే పులావ్ మామూలు బిర్యానీ అలా చేస్తాను, కానీ దమ్ బిర్యానీ చాలా రేర్గా చేస్తాను కాబట్టి ఫుడ్ కలర్ వాడతానండి. ఆప్షనల్, మీకు నచ్చితే ఫుడ్ కలర్ వాడుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ నేను ఇలాగ నార్మల్గానే ఎగ్ ఫ్రై చేసుకుని ఎగ్స్ ఇలా వేసుకున్నాను, ఎందుకంటే బిర్యానీతో ఎగ్స్ తినడం మా ఆయనకి నాకు అందరికీ ఇష్టమేనండి. అందుకని కంపల్సరీ బిర్యానీ చేసినప్పుడు ఎగ్స్ ఇలా ఫ్రై చేసి వేస్తాను. నేను ఫ్రై చేసి వేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకా దమ్కి పెట్టేసుకోవాలి. దమ్కి ఏంటంటే ఒక దోశ ప్యాన్ కానీ ఏదో ఉంటుంది కదా, దాంట్లో కొంచెం ఆయిల్ వాటర్ వేసుకొని ఇది పెట్టుకోవాలి. వాటర్ ఎందుకంటే మనం మగ్గినప్పుడు కింద అడుగుంటుందండి, ఈ వాటర్ వేడికే మన మిగతా రైస్ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు దీని మీద ఏదైనా బరువు పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచేసుకోవాలి. ఇదిగోండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. మీకు చూపిస్తున్నాను చూడండి, రైస్ ఎంత పలుగ్గా ఉందో, బట్ వాటర్ కూడా ఎక్కడా లేదు చూసారా. కంప్లీట్గా చికెన్ అనేది మగ్గిపోయింది, రైస్కి పట్టేసిందండి. ఇంకా నేను ముందే కలిపేస్తున్నాను పెట్టేటప్పుడు, ఎందుకంటే మీకు చూపిద్దామని చెప్పి కలిపేస్తున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుందండి. మెయిన్ మీకు చెప్పేదంటే నేను అందరూ దీంట్లో అన్ని స్పైసీసే వేసాను, మిరియాలు, గరం మసాలా, బిర్యానీ చికెన్ మసాలా ఇవి వేసాను కదండి, దాని గురించే. మీరు అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది. అంతే చికెన్ దమ్ బిర్యానీ రెడీ, నచ్చితే కనుక ట్రై చేయండి. అండ్ ఇది వచ్చి ట్రెడీ ఫుడ్స్ అని చెప్పి ట్రెడిషనల్ టు హోమ్ అని మొత్తం అన్నీ ఉంటాయండి, మన స్వీట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. టేస్ట్ అయితే మాత్రం 100 to 1000% సూపర్ టేస్ట్ అండి చెప్పడానికి. అంటే నేను ఇలాంటివి నార్మల్గా ఆన్లైన్లో తెప్పించుకున్నది ఫస్ట్ టైం ఇంత టేస్టీగా నేను తినడం. అతే ఆర్డర్ చేశారన్నమాట, చాలా అంటే చాలా బాగుందండి. దీంట్లో మీకు ఒకటి చూపిస్తాను, డ్రై మ్యాంగో అని చెప్పి, అవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఇది వచ్చి ఇన్స్టాగ్రామ్లో అండి, ఇన్స్టాగ్రామ్లో ఒకసారి సెర్చ్ చేయండి ట్రేడీ ఫుడ్స్ అని, సూపర్ ఉన్నాయండి. ఇదేనండి డ్రై మ్యాంగో. ఆన్యకి ఎంత నచ్చిందంటే మళ్ళీ నేను తెప్పించుకున్నాను అన్నమాట ఆన్య కోసం, అంత బాగా నచ్చింది ఆన్యకి. అండ్ ఇంకా అదే వచ్చి ఈ డ్రై మ్యాంగో ప్యాకెట్ ఒకటి, అంటే శాంపిల్కి ఒక్కో ప్యాకెట్ తెప్పించారండి. అండ్ ఇది వచ్చి స్టవ్ అండి, అంటే మనం కట్టెల పొయ్యి ఉంటుంది కదా, కట్టెలు పెట్టుకొని అను ఇంకా ఒడ్డు ఉంటుంది కదండి, బియ్యం వస్తుంది ఆ ఒడ్డు పెట్టుకొని స్టవ్ చేస్తారు చూసారా, అది మాట. దాని ఎగ్జాక్ట్ పేరు మర్చిపోయాను నేను. దాని తర్వాత పిండి వంటల కోసం ఇనప కళాయి తెప్పించారన్నమాట. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయండి, దోశ ప్యాన్లు అన్నీ ఇనపవి అన్నీ ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో ఒకసారి సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ అయితే చాలా అంటే చాలా బరువు ఉందండి, పిండి వంటలకి నిజంగానే బాగుంటుంది. వెడల్పు ఉంది, చక్కగా మనం పిండి వంటలు ఏ చేసుకున్నా చాలా బాగుంటాయి. మాస్క్ ఫ్రీ ఇచ్చారన్నమాట, ఫేస్ మాస్క్ ఎక్సలెంట్. అన్నీ ఉన్నాయండి, అంటే మన తమిళనాడు అటు సైడ్ హల్వా స్వీట్స్ అవి ఉంటాయి చూసారా, అన్నీ అవి మాట ఎక్కువ ఉన్నాయి, చాలా బాగున్నాయి, ట్రై చేయండి. ఇంకా ఇది వచ్చి చెప్పాను కదా, పోయి ఇది ఓపెన్ చేస్తున్నారు చూడండి. దీని పేరు నేను మర్చిపోయానండి, ఏమంటారు, కుంపటి తెప్పించారన్నమాట అత్తయ్య. అంటే మనకి ఏకాదశి అప్పుడు, వైకుంఠ ఏకాదశి అలాంటప్పుడు మనం పాలు పొంగిస్తాం కదా కుంపటి మీదే, ఇంకా దాని గురించి కుంపటి తెప్పించారు. ఇంకా ఏం చెప్పించారంటే డ్రై మ్యాంగోతో పాటు ఒక పిస్తా ప్యాకెట్ ఒకటి, ఫ్రైడ్ క్యాషూస్ ఒకటి తెప్పించారు. బాగుంటే మళ్ళీ తెప్పిద్దామని, బట్ చాలా బాగున్నాయండి, మళ్ళీ మేము ఆర్డర్ పెట్టామన్నమాట. నేను మళ్ళీ డ్రై మ్యాంగోస్ ఆన్యకి చాలా నచ్చింది, ఇంకా ఆన్య కోసం నేను మళ్ళీ తెప్పించుకున్నాను డ్రై మ్యాంగోస్.
ఇంకా అన్నీ లేచిందండి. మార్నింగ్ ఒకసారి లేచింది, ఇంకా దానికి స్నానం చేయించేసి నూడిల్స్కి టిఫిన్కి నూడిల్స్ చేసి పెట్టేసనమాట. చేసిన తర్వాత మళ్ళీ పడుకుని పోయింది, ఇంకా పడుకొని ఇప్పుడు లేచింది. ఇంకా దానికి అన్నం పెట్టేద్దామని చెప్పి ఇంకా రెడీ చేసేస్తున్నాను. ముందు ఆన్యకి అన్నం పెట్టేద్దామని చెప్పేసి ఇంకా అన్నంకి రెడీ చేసేస్తున్నాను అనమాట. ఆన్యకి పెట్టడానికి ఇంకా అత్తయ్య వాళ్ళకి కూడా పెట్టేస్తున్నాను. అత్తయ్య కూడా బిర్యానీ అవి తినరండి, ఇష్టం ఉండదు. మామూలుగా ఎప్పుడైనా వెజిటేబుల్ పులావ్ అలా చేసినప్పుడు కొంచెమే తింటారు అన్నమాట. ఇంకా అన్నం అత్తయ్యకి కూడా అన్నం పెట్టేస్తున్నాను, ఇంకా తర్వాత మేము తింటాము. ఇంకా ఆయనకి అన్నం తినిపించేసాను, తినిపించేసి కొంచెం సేపు ఆడిద్దామని చెప్పి కిందకి తీసుకొచ్చాను అనమాట. లలిత కూడా చూసిన అయిపోయింది కదా, కిందకు వచ్చేసింది లలిత. ఇంకా లలిత కూడా భోంచేసింది అనమాట. ఇంకా కొంచెంసేపు ఇద్దరు ఆడుకుంటారని చెప్పి ఇంకా కింద తీసుకొచ్చాను. ఇంకా దీని పేరు లడ్డు అండి, అంతకుముందు వీడియోలో చెప్పాను కదా. నేను ఇదివరకు ఆన్యకి అన్నం తినిపించడానికి తీసుకొచ్చినప్పుడు అలా తిరిగేది అనమాట వెనకాల. ఒకవేళ ఆన్య అన్నం వదిలేస్తే వాడికి వేసేసి నేను పైకి వెళ్ళిపోయేదాన్ని ఇంటికి. ఇంకా అలా తిరుగుతాడు చూసారు, నా వెనకాల తిరుగుతున్నాడు. వాడి పేరు లడ్డు. ఇంకొకటి ఉంటుంది సన్నటిది, దాని పేరు చిన్ను అన్నమాట. కానీ ఇవాళ క్లైమేట్ అయితే ఎంత బాగుందండి చూసారా, లైట్ వేసినట్టు ఉంది కదా, మొత్తం బయట అంతా లైట్ వేసినట్టు ఉంది. క్లైమేట్ అంత బాగుంది. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా టీలు స్నాక్స్ ఇంకా అన్నీ అయిపోయినాయి అందరివి. ఇంకా అలా కూర్చుని అనమాట బాల్కనీలో. అసలు వెదర్ అయితే చాలా బాగుందండి, క్లైమేట్ అయితే సూపర్ ఉంది. ఇంకా అలా కొంచెంసేపు కూర్చొని ఇంకా ఆన్యకి వచ్చి ఇంకోండి ఫ్రైడ్వి బాగా జీడిపప్పు తెప్పించాం కదా, అవి కొంచెం అలా ఇచ్చేస్తే తింటుందండి ఆన్య. దానికి ఇష్టం క్యాజుస్ తినడం. ఇంకా తినేసి పిలక వేసాను అనమాట, సింగిల్ ఒక పిలక వేసాను వేయించుకుంటుందా అని చెప్పి వేయించుకుంది. ఇంకా దానికి ఆలోచన రాలేదు, వస్తే కనుక ఇంకా అది పీకేస్తుంది, అందుకని దానికి ఎప్పుడు తీసేస్తుందా అని చెప్పి వీడియో ఆన్ చేసి పెట్టాను అనమాట. ఇంకా ఎంతేనండి ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది.